కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని భాజపాయేతర పార్టీలన్నీ రైతులకు మద్దతు ప్రకటించాయి. కర్షకులకు సంఘీభావం ప్రకటిస్తూ సంగారెడ్డి జిల్లాలో వామపక్ష, తెరాస, సిఐటియు, కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భాజపాయేతర పార్టీలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రైతుల పక్షపాతిగా తెలంగాణ సర్కార్ పేరు తెచ్చుకుంటే మోదీ సర్కార్ మాత్రం రైతులు నడ్డి విరిచే చట్టాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను కష్టపెట్టడం సబబు కాదని తెలిపారు. మరోవైపు పటాన్చెరు పారిశ్రామిక వాడలో బీహెచ్ఈఎల్ డిపోలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణ సముదాయాలు మూసివేయడం వల్ల రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తూ నల్ల చట్టాలతో ఈరోజు రైతులకు నడ్డి విరుస్తున్నటువంటి సందర్భంగా మరి ఢిల్లీలో హర్యానా, పంజాబ్కు సంబంధించినటువంటి రైతులు వెముకలు కొరికే చలిలో రైతులు చేస్తున్నటువంటి ధర్నాకి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు రైతుల పట్ల అంత నిర్లక్ష్యంతో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరులో రైతు నడ్డి విరుస్తున్నటువంటి సందర్భంగా రైతులకు మేలు చేయాలి, రైతులకు ఎక్కడ నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మరి చేసినటువంటి చట్టాలను రద్దు చేయాలి, బేషరతుగా ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదే కాకుండా ఈరోజు దేశంలో మరి ఎంఎస్పి ఎక్కడ కూడా పెట్టని పరిస్థితుల్లో మరి రైతులు ఎంత నష్టపోయి ఎంత కష్టపడుతున్నారనే విషయం కూడా ఈరోజు రైతులు బాధతో ఆవేదనతో ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద అరాచక చర్యలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు మోడీ గారు వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పనని రైతులు చేస్తున్నటువంటి ఆ ధర్నా నిరసనకి ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మరి అక్కడ నిరంకుశంగా మరి వ్యవహరిస్తున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతుకు ఎంఎస్పి ద్వారా మరి అదే రకంగా ఈరోజు రైతులకు రైతు మార్కెట్ వ్యవస్థను రద్దు చేసి దళారీ వ్యవస్థకి పెంచి పోషిస్తూ ఈరోజు మరి కార్పొరేట్ విధానానికి మరి ఒత్తాసు పలుకుతున్నటువంటి కేంద్రం వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పనని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.